తెలంగాణ రాష్ట్ర మున్నరు కాపు కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మనము గత పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా దీర్ఘకాలికంగా మున్నరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ కోసం మనము ఎన్నో మీటింగ్స్ మరి ఎన్నో ప్రజావాణిలో వినతి పత్రాలు మరి పోయిన గవర్నమెంట్ కూడా మనము లెటర్స్ రాసినాము ప్రజాప్రతినిధులను కలిసినాము మరి మన పెద్దలందరూ కూడా వాళ్ళందరినీ కూడా మనం కోరినాము కానీ మనం ఫైనాన్స్ కార్పొరేషన్ సాధించుకోలేకపోయినాము మరే ఏదైతే కనీసం మెనిఫెస్టోలను పెట్టండి అని బీఆర్ఎస్ పార్టీని మనము కోరినాము కనీసం మీ గవర్నమెంట్ వచ్చినా కానీ ఇస్తారని అన్నాము మూడు పార్టీలలో కూడా మనము మెనిపోస్టోల్ పెట్టండి ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు ఇస్తారని మేము అడగడం జరిగింది మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మునర్కా ఫైనాన్స్ కార్పొరేషన్ గురించి పెట్టాల భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా పెట్టలే కనీసం ఎక్కువ సీట్లు ఇవ్వమని అడిగినాము దానిలో వాళ్ళు కొన్ని వీళ్ళు కొన్ని ఇచ్చినారు దానిలో మనం ఈరోజు గెలిచిన దానిలో ఏంటంటే నాలుగు ఈ నూట పంతొమ్మిది ఎమ్మెల్యే సీట్లల్లో మనకు నాలుగు సీట్లు మనం గెలవడం జరిగింది ఏంటంటే మనకు ఒకటి దానం నాయందర్ గారు మాజీ మంత్రివర్యులు మరి గంగుల కమలాకర్ గారు మన మాజీ మంత్రివర్యులు మనకు కొండ మురళి కొండ సురేఖ మురళి గారు మరే మాజీ మంత్రివర్యులు మరే సురేఖ మేడం గారు గెలిచినారు ఇంకా వేములవాడ ఆది శ్రీనివాస్ గారు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా మరే ప్రజాక్షేత్రంలో పోరాడి ఓడి మరి ఈసారి మంచి మెజార్తోని మేము అక్కడ వేమువాడలో గెలిపించడం జరిగింది మరి ఈరోజు మనకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారంటే ఒకరే మన మున్నరు కాపు ఏకైక ఎమ్మెల్యే ఆ శ్రీనివాస్ గారు ఈరోజు ప్రభుత్వ వీపుగా ఉన్నారు మరి వారు మరి ఒక అడుగు ముందుకేసి మరి మొన్న వేములవాడ రాజరాజేశ్వరి మున్నరు కాపు నిత్యాన సత్రంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి వారిని ఇన్వైట్ చేస్తాము మరి వారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగిన తర్వాత వేములవాడలో ఉన్న మా మున్నరు కాపు కుల ప్రతినిధులందరూ కొండ గారు గత పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా మున్నరు కాపులకు ఆర్థికంగా సామాజికంగా ముందుకు తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నారు మరి ఒక అధ్యక్షులుగా ఉండి మరి అన్న మీరు తప్పకుండా మీరు కాంగ్రెస్ పార్టీ వచ్చింది మరి మీరు మేనిఫెస్టోలో మరే శీరబాబు గారు అప్పుడు అసెంబ్లీలో మాట్లాడినారు మరి దాని తర్వాత కూడా మరి అన్ని జాగాల్లో కూడా మేనిపెస్టో కమిటీ వాళ్ళు అన్ని జిల్లాలో వెళ్ళినప్పుడు మన మున్నరు కాపు జిల్లా అధ్యక్షులు కానీ ప్రజా అందరూ కూడా మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ కావాలని ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీని కొరడం జరిగింది దానిలో మరి నాకు శ్రీహర్బాబు గారు ఫోన్ చేసినారు తప్పకుండా మేము అందరూ కూడా మేనిఫెస్టోలో కూడా మాకు మేము పెడుతున్నాము కార్పొరేషన్ ఇవ్వమని అడుగుతున్నారు కాబట్టి తప్పకుండా ఇస్తాము గవర్నమెంట్ వస్తాయని వారు చెప్పడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మరి మున్నూరు కాపులందరూ కూడా సపోర్ట్ చేసి మరి ఈరోజు గెలిపించుకున్నారు మా వాళ్ళు ఇరవై మంది పోటీ చేస్తే మూడు పార్టీలలో నలుగురే గెలిచినారు పదహారు మంది ఓడిపోవడం జరిగింది ఎందుకంటే ఎవరే కానీ ఆకలి అయితే అన్నం పెడితేనే ఆ పార్టీనైనా ఎవరైనా దగ్గర తీస్తారు మనకు ఆకలి తీరిన తర్వాత వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా అది ప్రయోజనం ఉండదు కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ ఈరోజు క్యాచ్ చేసి మెనిఫెస్టోలు పెట్టి మరి వారు ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక యాభై రోజులు కూడా కాలేదు దానిలో భాగంగానే మరి మా ఆది శ్రీనివాస్ గారు మునూరు కాపు ముద్దుబిడ్డ ప్రభుత్వ వైపు గారు ఎమ్మెల్యే గారు వారు మాకు పిలిచి మరే కార్పొరేషన్ గురించి అని మీరు హైదరాబాదు మరి బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు వారితోనే నాకు మంచి సన్నిహితం ఉంది మరే ఒక పదిహేను సంవత్సరాల నుంచి కూడా మేము వారు కూడా ఒకసారి బాంబేలో వెళ్ళి కూడా మేము అప్పుడు పార్టీకి ప్రచారం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఉన్నప్పుడు కూడా పదిహేను రోజులు నేను ఉన్నాను బాంబేలో పొన్నం ప్రభాకర్ గారితో మరి వారి ఎంపీగా కూడా ఆ చేసినప్పుడు కూడా మేము బొమ్మ వెంకన్న గారు మేమంతా కూడా సపోర్ట్ చేసాము అప్పుడు ఏంటంటే మేము ప్రజారాజ్యం తర్వాత చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు మరి దాని తర్వాత కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మేము తప్పకుండా కార్పొరేషన్ ఇస్తాము ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినట్టు ఐదు వేల కోట్ల రూపాయలు ప్రతి ఎవరి ఇస్తాము మీరు మాకు సపోర్ట్ చేయండి అంటే కూడా నేను పార్టీలో జాయిన్ అయినాను తర్వాత వాళ్ళు దాన్ని ఊసు కూడా ఎత్తలేదు తర్వాత నేను పార్టీలకి వెళ్ళొచ్చి అధ్యక్షుడిగా నా ప్రయాణం అనేది కొనసాగుతుంది గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈరోజు మన మున్నూరు కాపులందరూ ఈ వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఎంతోమంది కూడా భూమి జాగాలు ఉన్నవారు వారి పిల్లలు చదివిచ్చుకోవడానికి మరి అన్ని భూములు అమ్మేసుకొని వాళ్ళ పిల్లలను చదివించుకుంటున్నారు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయాలంటే భూమి జాగాలు అమ్ముకున్నారు ఈరోజు ఎంతోమంది కూడా పని పనిచేసుకొని బ్రతకడం జరుగుతుంది వరంగల్ జిల్లాలో చూస్తే చాలామంది అమారులుగా అర్థిలుగా అర్థిదారులుగా ఎంతోమంది కూడా ఈరోజు మార్కెట్లలో కనిపిస్తుంటారు చాలామంది మా కులంలో ఎక్కువ మంది కూడా అమాలీలు అర్తీలు అర్తీదారులు మరి చాలామంది ఏది మేస్త్రి బిల్డింగ్ వర్క్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్లో చాలామంది ఈరోజు మహబూనగర్ వాళ్ళు అయితేనేమి చాలా వరకు కూడా ఎక్కువ శాతం కూడా మేము ఈరోజు వ్యవసాయము భూములు లేక కౌలుదారులు కౌలు చేసుకొని బతికే పరిస్థితుల్లో ఈరోజు మున్నరు కాపులు అందరు ఉన్నారు కాబట్టి మేము గత పది సంవత్సరాల గురించి అప్పటి నుంచి కూడా నేను మనకైనా సపరేట్ ఒక కార్పొరేషన్ ఉంటే బాగుంటుంది మరి బీసీ కార్పొరేషన్ ఉంది కానీ దానిలో మనకు బీసీడీలో ఉండి మనం ఎక్కడో వెనుకబడి మనకేమో న్యాయం జరుగుతలేదని మేము మేము కొట్లాడడం జరిగింది దాదాపుగా సుమారు ఒక ఐదు వందల నుంచి ఐదు వేల మంది మీటింగులు మన కమ్యూనిటీ మీటింగులు రెండు వేల మీటింగ్ల వరకు కూడా నేను ప్రతి మండల జిల్లా గ్రామ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా మీటింగ్లు పెట్టినాను మరి ఇది దాదాపు పదిహేను సంవత్సరాల పోరాటం రెండు వేల ఆరు నుంచి ఈరోజు కమ్యూనిటీలో ఉన్నాను రెండు వేల ఎనిమిదిలో మేము ఒక నిత్యానుసత్రం కట్టాలి అని నేను రెండు వేల తొమ్మిదిలో ఆ ప్రజారాజ్యంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను మరి దాని తర్వాత కూడా నాకు టికెట్ రాకుండా కూడా ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను ఇది కాదు మన కమ్యూనిటీకి ఏమైనా చేయాలనే ఉద్దేశం కొద్ది మేము ఆ సత్రమును అందరి సహకారం తీసుకున్నాము అప్పుడు మన బొమ్మ వెంకన్న గారు మాకు గౌరవాధ్యక్షులుగా మరి గంగల సుధాకర్ గారు మరి వజ్రాజ్ రవిచంద్ర గారు వీళ్ళందరూ వెంగళ హనుమంతరావు గారు వాళ్ళ అబ్బాయిలు రమేష్ రా రాజేష్ గారు రాజేష్ గారు గారు వారందరూ కూడా మేము వారందరి సహకారంతో మేము ఆ బిల్డింగ్ను నిర్మాణం చేసి చిరంజీవి గారితో రెండు వేల పద్నాలుగులో మనము దాని ఇనాగ్రేషన్ ప్రారంభోత్సవం మనం చేసుకున్నాము దాని తర్వాత కూడా ఇప్పుడు పది సంవత్సరాలు పూర్తి అయిపోయింది మరే పది పదకొండో సంవత్సరంలో దశాబ్ది వేడుకల్లో పదకొండో సంవత్సరం వార్షికోత్సవం కూడా ఈ ఫిబ్రవరి నాలుగు తారీఖు కూడా మనము చాలా గ్రాండ్గా రాష్ట్రంలో ఉన్న మన కుల ప్రముఖులను ప్రజాప్రతినిధులను మరి మనకు ఏదైతే సత్ర నిర్మాణంలో మనకు వాళ్ళు రూమ్ దాతలుగా చేసిన వారందరినీ కూడా పిలిచి ఒక కార్యక్రమం మనం ఒక యూనిట్ రావడం కోసం నా ప్రయత్నం నేను చేస్తున్నాను దానిలో భాగంగా నిన్న మనకు పొన్నం ప్రభాకర్ గారి చాంబర్కు ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు ప్రభుత్వ వైపు గారు మా వేములవడ సా సభ్యులు మరి వారి ద్వారా మేము వారు ఒకరు చెప్పడం జరిగింది దేవన్న గారు రేపు పొన్నం ప్రభాకర్ గారు బీసీ మంత్రి గారి టైం తీసుకున్నాను మీరు అందరూ రండి అంటే నిన్న నేను ఫోన్ చేసి దాదాపు సుమారు ఒక యాభై మంది అనుకుంటే నూట యాభై మంది కుల సోదరులు జిల్లా అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు వివిధ సంఘాలు కొన్ని పేర్లతో ఉన్నా కూడా వారు కూడా రావడం జరిగింది ఏది వారంటే మనకు ఎండిఎపు అధ్యక్షులు ఎండీఏ ఫోరం అధ్యక్షులు మన ఎడ్ల రవి గారు మరి యువత అధ్యక్షులు బండి సంజీవ్ గారు మరి మాసభవాలను కూడా పిలుస్తాము వాళ్ళు నేను ఎగ్జిక్యూటివ్ మీటింగ్ కూడా రాలేకపోయినారు వారు కూడా మద్దతు తెలపడం జరిగింది మనం ఫైనాన్స్ కార్పొరేషన్ సా సాధించుకోవాలని నిన్న అందరం కూడా మన పొన్నం ప్రభాకర్ గారు బీసీ శాఖ మంత్రి వర్యులు వారికి మెంబర్ అన్నం ఇచ్చినాము మరి వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది మరి మనం కూడా ఏంటంటే పది సంవత్సరాలు ఎన్నో రకాల ఆర్జీలు పెట్టుకొని మనం ఎన్నో రకాల ఉత్తరాలు రాసి ఎన్నో రకాల ఫ్లై కార్డ్స్ పెట్టి ఎన్నో రకాల మీటింగ్స్ పెట్టినా కూడా పోయినసారి మనకు న్యాయం జరగలేదు మరి ఈసారి మాత్రం మీరు కాంగ్రెస్ పార్టీ వారు మెనిపోస్టోలు పెట్టిన విధంగా వారు స్పందించినారు మరి మేము తప్పకుండా మీరు అడిగినంత ఫండ్స్ ఇవ్వలేము కానీ కొంత ఫండ్స్ మాత్రం మేము ఇస్తాము బడ్జెట్ ఇప్పుడు దాని ప్రకారంగా మీకు మన మునురుకాపు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్కు తప్పకుండా ఇస్తామని పొన్నం ప్రభాకర్ గారు ముఖ్యమంత్రి గారు దృష్టికి అని చెప్పినారు మనం కూడా ఈరోజు నేను ముఖ్యంగా కోరేది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లా అధ్యక్ష కమిటీ సభ్యులందరికీ మనకు ఏదైతే నిన్న మేము ఇచ్చిన వినతి పత్రము మీకు ఆ గ్రూప్లో నేను పెట్టినాను ఆ పత్రాన్ని మీరు ప్రింట్ తీసుకొని మరి దాని తర్వాత కూడా ఒక సంతకాల సేకరణ పత్రం కూడా ఒకటి పెట్టినాను మీరందరూ కూడా ఆ సంతకాల సేకరణ పత్రంలో సంతకాలు పెట్టి మన ఏదైతే అరవై నాలుగు మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు మరి వారి మిత్రపక్షమైనా కూడా కా మన ఏది కొత్తగూడెంలో సిపిఐ వాళ్ళు మరి అక్కడ ఒక ఎమ్మెల్యే అరవై ఐదు మందికి మీరు ప్రతి ఒక్కరికి మీరు ఆ వినతి పత్రాన్ని మీరు అందేయండి రెండు తారీఖు లోపల అందజేయాలి ఎందుకంటే మనకు టైం ఇచ్చినా టైం లోపల మనము మనము ప్రభుత్వం మీద కూడా మనం ఒత్తిడి తీసుకురావాలి మాకు ఫైనాన్స్ కార్పొరేషన్ మాకు కావాలి మీరు మెనిపోస్టర్లో పెట్టినారు మేము చాలా ఆర్థికంగా వెనుకబడి ఉన్నామని మనం ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించాలి మరి ఏదైతే మినిస్టర్లు పది మంది పన్నెండు మంది మినిస్టర్లు ఉన్నారో ఈరోజు మరే దానికి ఆశ్రీనున్న ఆ శ్రీనివాస్ గారు ప్రభుత్వ వైపు గారు వారి ద్వారా నేను మన వాళ్ళను కొంతమంది ముఖ్యులను తీసుకెళ్లి మినిస్టర్లందరినీ కలిసి వారికి కూడా ఇస్తాము తర్వాత సీఎం గారి దగ్గర వారు టైం తీసుకున్నప్పుడు ముఖ్యులను మనం పోయి తప్పకుండా మనం ఒక మెమరండం వినతి పత్రం ఇచ్చేసి మనము మునరు ఫైనాన్స్ కార్పొరేషన్ సాధించుకోవడం కోసం మన ప్రయత్నం అనేది మనం కొనసాగుతుంది తప్పకుండా వస్తుంది కూడా ఆశిస్తున్నాను దానిలో ముఖ్యంగా ఏంటంటే ఫండ్స్ అనేది మనము ఎక్కువ ఐదు వేల కోట్లు అనుకున్నాము మరి వెయ్యి కోట్లు అన్నా అనుకుంటున్నాము కనీసం అన్న వాళ్ళు ఎంత ఇస్తారో ఫస్ట్ అయితే ఒక ఫైనాన్స్ కార్పొరేషన్ మనకు వారు ఇస్తారని ఆశిస్తున్నాను దానిలో భాగంగా ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ఎకరాల భూమి మరి ఐదు కోట్ల రూపాయలు ఇదివరకు ఫండ్స్ పెట్టాను కనీసం ఇప్పుడైనా ఒక మూడు కోట్ల రూపాయలు ఇచ్చినట్టయితే ప్రతి ముప్పై మూడు జిల్లాల్లో మనము బాలబాలికలకు హాస్టల్స్ బిల్డింగ్ కట్టించుకొని మన పిల్లల్ని చదివించుకోవడానికి వీలైతుంది మరి వాళ్ళు మేనిఫెస్టోలు కూడా పెట్టినారు ఎవరైతే మనకు మన యువత మన నిరుద్యోగంలో ఉన్న కూడా ఇండస్ట్రీలు కూడా పెట్టుకోవడానికి కూడా మేము సహకారం చేస్తాము అని చెప్పేసి అని వారు కాంగ్రెస్ పార్టీ మరి పెట్టినది కాబట్టి వారిని కూడా మనము ఈ కార్పొరేషన్ వచ్చిన తర్వాత నిరుద్యోగంలో ఉన్న యువకుల కోసము తప్పకుండా నా వంతు ప్రయత్నంగా నేను ఒక అధ్యక్షుడిగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్న మన ఆదిశ్రీరాన్న గారి ద్వారా మరి కొండ సురేఖ మనము మురళి అన్న ద్వారా కూడా మరి ఇంకా సీతక్క చాలామంది దాదాపు ఉన్న మంత్రులందరితోనే నాకు అనుబంధం ఉంది తప్పకుండా ఎవరిని దగ్గరికి ఏది పోయినా మనకు అవసరానికి వాళ్ళు కాదనకుండా పనిచేస్తారనే ఒక నమ్మకం ఉంది దానిలో ముఖ్యంగా ఇదివరకు గంగుల కమలాకర్ గారు బీసీ శాఖ మంత్రివర్యులు ఉన్నట్టు ఈరోజు మరి అదే కరీంనగర్ జిల్లాకు చెందిన పొన్నం ప్రభాకర్ గారు బీసీ శాఖ మంత్రివర్యులు ఉన్నారు మరి సీరబాబు గారు ఐటీ శాఖ మంత్రివర్యులు వారితోనే నాకు ఇరవై సంవత్సరాల నుంచి సన్నిహితం ఉంది తప్పకుండా వారి ద్వారా మన కమ్యూనిటీ కోసం ఏ అవసరం వచ్చినా పని చే చేయించుకోవాలి తీసుకొని మన కమ్యూనిటీకి ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలో నేను ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఏదైతే ఈ వినతి పత్రాలని తొందరలో ఇచ్చినట్టయితే మనం కార్పొరేషన్ సాధించుకుంటామని తెలియజేస్తూ ఈరోజు ఈ ఫ్రైమ్ ల్యాండ్ టీవీ ఛానల్ ద్వారా ఈరోజు మీ అందరికీ కూడా నేను తెలియడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మన ఐక్యతగా యూనిట్గా మనందరము వెళ్ళాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నాను జై మునూరు కాపు జై జై మునూరు కాపు